వాళ్ళు వచ్చి రీసెంట్గానే వచ్చారు కాబట్టి మనకి ఇప్పుడే అర్థమైంది అని అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ పార్టీ ఏదైనా ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొనే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. మనకి కంటెంట్ అన్నది ఎలక్షన్స్ లేవు అని అన్న తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటనేది తెలుస్తుంది. ప్రజెంట్ వరకు అయితే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ పూర్ పీపుల్, అంటే నార్మల్ యావరేజ్ మిడిల్ క్లాస్ అప్పర్ లోవర్ మిడిల్ క్లాస్ని ఫోకస్ చేస్తున్నారు, పర్లేదు. కానీ దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అన్నది పాయింట్. అంటే ఏమని చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కానీ ఇన్ కేస్ డెవలప్మెంట్ ఎలా ఉండదు అనేది మన ఎలక్షన్ తర్వాత చూస్తే బాగుంటుంది. ఎలక్షన్స్ తర్వాత చూస్తే బాగుంటుంది. వాళ్ళు 6 గ్యారెంటీస్ పెట్టారు. ఏంటంటే జనాలకి అన్ని ఫ్రీ ఇచ్చేసేసరికి తర్వాత ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో వేరే వేరే కంట్రీస్ని మనకు చూస్తే అర్థమైపోతుంది. ఫ్రీ బీస్ పెట్టిన కంట్రీస్ ఏ కంట్రీస్ కూడా ఇప్పుడు స్టేబుల్గా లేవు, వాళ్ళు ఒక స్టేజ్లో లేరు. ఫ్రీ బీస్ అన్నది ఏంటంటే జనాలని ఇంకా సోమరిపోతుల్లాగా తయారు చేసి మనమే అలవాటు పడిపోతాం. ఫ్రీ ఇచ్చిన తర్వాత మనం బయటకు వెళ్ళి పని చేయలేము. నువ్వు ఒక దగ్గర కూర్చోబెట్టి నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను, అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఏమే ఉండు అంటే నెల తర్వాత నువ్వు బయటకు వెళ్ళినా అంటే వాడు వెళ్ళడు, మళ్ళీ ఫ్రీ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఒక రకంగా జనాల్ని ఫ్రీ అనే దానికి అలవాటు చేయకుండా వాళ్ళకు ఒక రిసోర్సెస్ వర్క్ చేసుకోండి, ఇలా చేయండి, రిసోర్సెస్ క్రియేట్ చేస్తే బెటర్. ఇది కూడా పర్లేదు, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్కి కొంచెం హెల్ప్ అవుతుందేమో, కానీ అనదర్ ప్లాన్స్ కూడా ఉండాలి వాళ్ళకి వేరే పరంగా, ఓన్లీ ఫ్రీ అనే. ఓకే బ్రదర్, అంటే ఉచిత పథకాలే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే గవర్నమెంట్ అయితే బాగుంటుంది. బాగుంటుంది, ఉద్యోగాలు ఇస్తే ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ వరకు ఓకే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ఇవి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఇంట్లో పిల్లలు వర్క్ చేస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. అంటే తర్వాత జనరేషన్స్ కూడా బాగుండాలి అని అంటే మెయిన్ కావాల్సిన జాబ్స్, మేబీ వీళ్ళు ఇప్పుడు జాబ్ క్యాలెంటర్స్ అవి కూడా ప్రాపర్గా చేస్తున్నారు అని అంటున్నారు. పర్లేదు, చూద్దాం ఇంకా ఏమవుతుందో చూడాలి. ఇంకా ఫర్దర్గా ఎట్లుండబోతుంది గవర్నమెంట్ వాళ్ళ రూలింగ్ ఎట్లా ఉండబోతుంది చూడాలి. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 200 యూనిట్ల విద్యుత్ అని ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫ్రీ వస్తుందని అంటే నేను ప్రీవియస్గా లాస్ట్ వన్ మంత్ నాకు ఒక 100 యూనిట్స్ బిల్లు వచ్చింది అనుకో, కరెంట్ బిల్లు ఫ్రీయే కాబట్టి నేను కొంచెం 200 యూనిట్స్ వచ్చేలాగా నేను వాడతాను. నా మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోతుంది. ఎవరైనా అట్లా ఆలోచిస్తారు. ఫ్రీ అనేసరికి ఏంటంటే న్యాచురల్గా వచ్చేసరికి మనం ఎక్కువ వాడేస్తాము. మేబీ అది ఇంపాక్ట్ జెన్యున్గా అవసరమయ్యే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉండబోతుందేమో, మేబీ ఉండొచ్చు. గ్యాస్ సిలిండర్ అంటే వాళ్ళు వాడేంతే వాడతారు, అది ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా అంతే ఇస్తారంట, ఎక్విపర్ అంట కాబట్టి దాని పెద్ద ఇంపాక్ట్ ఉండబోదేమో.